కడప మున్సిపల్ స్టేడియంలో శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో ముక్కంటి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వాముల కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వేద పండితులు స్వామివారి వివాహాన్ని ఘనంగా జరిపించారు. కాబట్టి శ్రీశైల మహాక్షేత్రంలో మనందరం కూడా కూర్చొని దశమి పర్వదినము ఇంతకంటే మహత్తరమైనటువంటి ఉండదు. నేను చెప్పే మాట గట్టిగా అందాలలో ఈశ్వరుడు చక్కగా తాండవం చేసేటువంటి సమయంలో తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం వైభవంగా జరిగింది. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. స్వామివారి కళ్యాణం తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆ